ఓకే అండ్ వైఫై దీన్ని హోల్డ్ చేసి పడితే వైఫై ఆన్ అవుతుంది. ఓకే చైల్డ్ లాక్ ఓన్లీ ప్యానల్ మాత్రమే లాక్ అయిపోతుంది సార్. మా ఊరి వంట ఫ్రెండ్స్ మా ఊరి వంట నేను పోయి తింటాను అని స్టార్ట్ చేయలే. రెఫ్రిజిరేటర్ డబుల్ డోర్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మేము నిన్న వెళ్ళి పర్చేజ్ చేశాము. ఈరోజు మార్నింగ్ 10:30 9 o'clock అట్లా డెలివర్ అయిపోయింది. ఇది వచ్చేసి డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్. దీని కాస్ట్ వచ్చేసి 1,09,000 బట్ దీని హైట్ ఆల్మోస్ట్ పాత ఫ్రిడ్జ్ కంటే డబుల్ ఉంది. దీని హైట్ నాకంటే హైట్ ఉంది ఫ్రిడ్జ్. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాము. ఫ్రిడ్జ్ అయితే మనకి 2 colors అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వైట్, ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ బ్రౌన్. కానీ చాక్లెట్ బ్రౌన్ అంత ఇట్లా షోగా ఇది ఫ్రెండ్స్ ఎల్జీది ఫ్రిడ్జ్. మమ్మీ చాలా రోజుల నుంచి ఇదే ఫ్రిడ్జ్ చూసి ఇంకా ఏ ఫ్రిడ్జ్లు చూసినా మా అమ్మకి నచ్చట్లేదు అనమాట. సో ఇదే తీసుకోవడం జరిగింది. సో ఇట్లు ఇటు చూస్తే ఇది థింక్ యూ టెక్నాలజీతో వచ్చింది. అంటే మనం మన ఫోన్ని దీంతో కనెక్ట్ చేసుకొని టెంపరేచర్స్ అవి ఇవి అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మోడ్ ఒకటి ఉంటుంది, ఇట్ సైడ్ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇట్ సైడ్ ఫ్రీజర్ ఉంటుంది అన్నమాట. ఇది మనము ఫ్రిడ్జ్ మోడ్ అంటే ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి, ఇది ఫ్రీజర్ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, ఇది మన వైఫై తోటి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది మన యాప్ ఫోన్ యాప్ని వైఫై తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ అంటే మన ఫ్రీజర్లో ఉన్న ఐస్ ఏమన్నా ఉంటే ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ అంటే తొందరగా ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. సో లాక్ అంటే ఇప్పుడు పిల్లలు అది ఇది తెరుస్తూ ఉంటారు కదా, ఊకనే పిల్లల కోసం అది లాక్ పెట్టారనమాట. సో ఈ ఎక్స్ట్రా ఫంక్షన్ లీనియర్ ఇన్వర్టర్ అంటే ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు కానీ లేకపోతే సడన్గా ఉరుములు మెరుపులు అట్లా వచ్చిన ఇన్వర్టర్ వల్ల ఫ్రిడ్జ్కి ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. అండ్ మీద పైన కూడా హ్యాండిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేయాలి ఫ్రిడ్జ్ ని. మనం అల్మారి ఓపెన్ చేసినట్టు ఎల్జీ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ అన్నమాట. సో 10 year కంప్రెసర్ వారంటీ, ఇంకా 1 year బాడీ వారంటీ ఇచ్చారనమాట. సో దీన్ని అండ్ దీంట్లో 3rd ఓపెనింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఏమైనా వాటర్ బాటిల్స్, ఇప్పుడు మనం ఏదైనా సడన్గా వాటర్ బాటిల్స్ తీసుకోవాలి అని అంటే మనం డైరెక్ట్గా మొత్తం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా ఇలా ప్రెస్ చేస్తే ఇది డౌన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే మన కూల్ డ్రింక్స్ కానీ స్టోర్ చేసుకుంటే స్పేస్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ దీన్ని తీసుకొని
పెట్టేస్తే లాక్ అయిపోతుందినా. సో ఫస్ట్ మనం ఈ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఈ సెక్షన్ మొత్తం ఫ్రిడ్జ్ సెక్షన్ అన్నమాట, నార్మల్ ఫ్రిడ్జ్. సో మనం ఇక్కడ ఈ రెండు ర్యాక్స్ ఇచ్చారు ఇక్కడ మూడు, ఇదేమో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లేకపోతే క్రిస్పియర్ అంటే మనం ఆకులు కానీ లేకపోతే ఏమైనా లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి పనికి వస్తాయి అన్నమాట, ఆకుకూర లాంటి. సో ఇక్కడ ఇక్కడనే బాటిల్స్ స్టోర్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి డైరీ కార్నర్ అన్నమాట, మనం పాలు లేకపోతే ఎగ్స్ కానీ లేకపోతే బ్రెడ్స్ అవి ఇవి పెట్టుకోవడానికి. ఇది ఇది కూడా సేమ్ అట్లానే వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అండ్ ఆల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇక్కడ సెక్షన్ అన్నమాట. సో ఫ్రిడ్జ్ ఎల్ఈడి ఇక్కడనేమో మనకి ఎల్ఈడి ఇచ్చారనమాట స్ట్రిప్. సో ఎల్ఈడి లైట్ ఇక్కడ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి మల్టీ ఎయిర్ ఫ్లో తోటి వస్తుంది అనమాట, మనం ఇది తీసేద్దాం. మల్టీ ఎయిర్ ఫ్లో తోటి వస్తుంది అనమాట. సో ఈచ్ ఇండివిజువల్కి మనకి గాలి కరెక్ట్గా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. మనం ఈ హోల్స్ చూసినట్టయితే అవే ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కటి, ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి ఉంటుంది అనమాట. సో ఇదేమో ఓడర్ రాకుండా, ఇప్పుడు బ్లాక్ ఏదైనా బ్యాడ్ స్మెల్ ఏమన్నా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, ఏదైనా పాడైపోయిన అవి అయినా. సో ఇదంతా ఓడర్ని లాగేసుకుంటుంది. ఇది కూడా ఒక సెన్సరే, మనం దీన్ని కూడా యాప్ తోటి కంట్రోల్ చేయొచ్చు. సో ఇటు సైడ్ వచ్చేస్తే ఇదంతా మన ఫ్రీజర్ అన్నమాట, ఫ్రీజర్ ఏరియా. ఇదంతా ఫ్రీజర్ ఏరియా అన్నమాట. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఐస్ మేకర్ ఉంది, మనం ఇక్కడ ఐస్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఐస్ అవుతుంది అనమాట, మనం సూపర్ కూల్లో పెట్టేస్తే మనకి ఇన్స్టెంట్ ఐస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన నట్స్ అన్నా లేకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్లు అన్నా లేకపోతే ఇంకేమన్నా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి మీట్ అండ్ ఫిష్ లేకపోతే చికెన్ మటన్ సమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీట్ పెట్టుకునే సెక్షన్ అన్నమాట. ఇదంతా ఇవి రెండు బాక్సెస్. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా ఏమైనా పిక్కల్స్ కానీ లేకపోతే ఏమైనా తొందర పాడైపోయేవన్నీ మనం ఫ్రిడ్జ్లో డీఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ కూడా లైట్ ఉంటుంది సేమ్ అలాగనే. అండ్ ఇది కూడా మల్టిపుల్ ఎయిర్ ఫ్లో సేమ్, అన్ని ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ త్రూ ఒక్కొక్క కంపార్ట్మెంట్కి కరెక్ట్గా ఎయిర్ వెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా ఎల్ఈడి స్ట్రిప్ ఇచ్చినారు. సో ఇటు చూసుకుంటే మనము ఇప్పుడు మనం వెకేషన్ వెళ్ళినాం అనుకోండి, వెకేషన్కి వెళ్తే మనం ఒక సైడ్ అంతా ఆఫ్ చేసేయచ్చు. ఈ సైడ్ ఆఫ్ చేసుకొని ఓన్లీ ఈ సైడ్ ఆన్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుంది. అండ్ దట్ ఫ్రీజర్ మనం అంత యూజ్ చేయము కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక సైడే ఆన్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే కదా స్మార్ట్ డయాగ్నోస్టిక్స్ అని ఉంది చూడండి, ఇది మన యాప్ త్రూ కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎట్లా సెన్సర్ ఎట్లా పనిచేస్తుంది, మనం టెంపరేచర్ కంట్రోల్ అవి ఇవి చూపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మన టోటల్ ఫ్రిడ్జ్ వచ్చేసి 675 లీటర్స్ కెపాసిటీ అన్నమాట. అండ్ ఇది 60-40 రేషియోతో వచ్చేది, 40% ఫ్రీజర్ ఉంటుంది అండ్ 60% ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. సో మనకి మంచిగా అంత స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఇది ఆన్ చేయలేదు ఎందుకంటే ఎల్జీ నుంచి ప్రాపర్ టెక్నీషియన్ వచ్చి వాళ్ళు డెమో అండ్ అది ఇది ఇచ్చి చేస్తారన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ హింజెస్ ఉన్నాయి కదా కింద, ఈ హింజెస్ ఉన్నాయి కదా, ఇవి అడ్జస్టబుల్ అనమాట. సో మనం హైట్ వీటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి పైకి అని అంటే మనకి ఇంకా పైకి కావాలా లేకపోతే కిందకి కావాలా మనం అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి 1 యూనిట్ పర్ డే కన్సంప్షన్ చేస్తుంది అనమాట. 1 యూనిట్ కంటే 0.9 సంథింగ్ అంత కన్సంప్షన్ చేస్తుంది అనమాట. సో లీనియర్ ఇన్వర్టర్ ఉండడం వల్ల మనకి కొంచెం పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది అనమాట. ఇక్కడ ఈ ప్లేట్ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ ప్లేట్ చూస్తున్నాం కదా, ఇది యాక్చువల్లీ తీసేస్తారు అనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఇక్కడ నుంచి తీసేసి కింద మేబీ కింద పెడతారు అని అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే పైన ప్లేట్ ఉంది. ఇక్కడ వెనక చూసుకుంటే మన నార్మల్ ఫ్రిడ్జెస్ లాగా లేవు. నార్మల్ ఫ్రిడ్జ్ మనకి ఎట్లా
పైప్స్ అవి ఇవి కంప్రెసర్ మొత్తం కనిపిస్తుంటుంది కదా మనకి, ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఇలా లేదు, మొత్తం ప్రాపర్గా కవర్డ్ ఉంది అనమాట కింద నుంచి మీద వరకు. మనకి ఇక్కడ వెంటిలేషన్ ఓడర్ సిస్టమ్ అవి ఇవి ఓడర్ బయటికి పంపించడానికి అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఇది మార్నింగ్ వచ్చిన వెంటనే తీసేసాను నేను లోపలికి అన్నమాటే, నేను కవర్ తీసేసాను అనమాట. ఒకసారి ఏమి డ్యామేజ్ లేకుండా, గ్లాస్ కాబట్టి మనము ఒకసారి చూసుకోవాలి ఏమన్నా డ్యామేజ్ ఉందా లేకపోతే ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా అయిందా అని. ఇది ఇంకా ఆన్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ సర్టన్ మాన్యువల్స్ ఇచ్చారనమాట. పైన నుంచి మెయిన్ పీసీజీ కవర్, అప్పర్ హింజ్ కవర్ అవన్నీ తీసి ఇలా ఎలానో పెట్టాలని ఉంది. అది మనందరికి మనకు తెలియదు కాబట్టి రేపు ఎల్జీ టెక్నీషియన్స్ వచ్చి వాళ్ళు చేసి వెళ్తారంట. సో రేపు వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా వాళ్ళు నార్మల్ డెమో ఇస్తారు ఎలా మనం యాప్ త్రూ కంట్రోల్ చేయొచ్చు ఫ్రిడ్జ్ టెంపరేచర్ లేకపోతే సెన్సర్స్ అవి ఇవి ఎట్లా కంట్రోల్ చేయాలో వాళ్ళు చూపిస్తారు అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక చిన్న ఒక ఫ్యామిలీ ఫోర్ టు సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అన్ని ప్రాపర్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లేకపోతే ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. సో మన నాకు షోరూమ్ వాళ్ళు చెప్పినది ఏంటంటే 10 డేస్ వరకు వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయని, కానీ మనం అది తెలియదు మనకు కూడా. నాకు తెలిసి ఒక 1 వీక్ వరకు అయితే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండొచ్చు ఈ ఫ్రిడ్జ్లో మాత్రము. కానీ ఈ పార్టీషన్స్ నాకు బాగా నచ్చినాయి. ఈ పార్టీషన్స్ అన్నీ ఇవి మంచిగా అరేంజ్ చేశారు. అండ్ ఈ ఫ్రీజర్ ఐస్ మేకర్ కూడా, వేరే ఫ్రిడ్జెస్ చూసాము అది రిమూవబుల్ ఐస్ మేకర్ ఉండే వాటర్లలో, కానీ నాకు తెలిసి ఇట్లా ఒక ఒక దగ్గర పెట్టేసి ఐస్ మేకర్ మంచి పని చేస్తారు ఎల్జీ వాళ్ళు. మనం ఈ ఐస్ మేకర్ ఇట్లా ట్విస్ట్ చేస్తే మనకి ఐస్ పడిపోతాయి అండ్ మనం ఈ ట్రైల్ నుంచి తీసుకోవడం ఐస్ చాలా హ్యాండీగా ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రీజర్లో మనం ఇక్కడ వైన్ బాటిల్స్ అవేవి ఏమన్నా ఉన్నా పెట్టుకుంటే చిల్గా ఉంటాయి అన్నమాట. మనం ఇండివిజువల్గా మనం టెంపరేచర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఫ్రీజర్కి ఫ్రీజర్ ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ ఇండివిజువల్గా మనం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ అంటే అందరూ అనుకుంటారు ఇక్కడ ఏది పెట్టినా ఐస్ గడ్డలు అయిపోతే, కానీ అట్లా కాదు. ఫ్రీజర్కి మనం టెంపరేచర్స్ సెట్ చేసుకోవచ్చు, మనం ఎంత మనకు ఎంత కావాలంటే అంత సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇవి చూసుకుంటే మనకి ట్రేస్ అడ్జస్టబుల్ అనమాట. ఇక్కడ మనం స్టెప్స్ చూస్తున్నాం కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా. ఇది వచ్చేసి 2021లో ఇంపోర్ట్ అయింది అని బాక్స్ మీద అయితే ఉంది. చాలా ఫ్రిజెస్ చూసాం కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మమ్మీ చాయిసే ఎప్పటి నుంచో అనుకుంటున్న ఫ్రిడ్జ్ తీసేసుకున్నాం అనమాట. చాలా చూసాం సామ్సంగ్వి అవి ఇవి. ఇక్కడ ఒక వాటర్ డిస్పెన్సర్ది ఉంటుంది కానీ దాంట్లో ఏంటంటే మనం మళ్ళీ ఫిల్టర్స్ అవి ఇవి ఊకనే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఒక రిమూవబుల్ ట్రే ఇచ్చినారు మనకి, ఇది తీయచ్చు మనము చూపిస్తాము. సో రిమూవబుల్ ఒక ట్రే ఉంది, ఈ ట్రేలో మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. ఓ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ ట్రే కూడా, నేను ఇది ఇప్పటివరకు చూడలేదు యాక్చువల్లీ ఇప్పుడు ఈ విషయం. ఈ ట్రేలో నాకు తెలిసి ఎగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది మంచిగా, ఎగ్స్ కనుక్కుంటా ఇది నాకు తెలిసి, ఎందుకంటే దాంట్లో కొంచెం హోల్స్ లాగా ఉంది. అంతే అండి, ఇక్కడైతే మనం వాటర్ బాటిల్స్ ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ మంచిగా ఉందన్నమాట. ఇక్కడ ఒకటే వాటర్ బాటిల్స్ కాదు, నాకు తెలిసి 4 or 6 వాటర్ బాటిల్స్ అయితే ఈజీగా పడతాయి నాకు తెలిసి. ఇక్కడ ఇంకా ఎక్కువే పట్టవచ్చు మేబీ, ఎందుకంటే ఇది విడ్త్ చాలా ఎక్కువ ఉంది కింద. 4 నార్మల్ ఓకే, ఓకే దీంట్లో -18 నార్మల్ ఓకే, ఓకే -18 దీంట్లో 4 దీంట్లో -18. ఇది ఫ్రిడ్జ్, ఇది ఫ్రీజర్ సార్. ఫ్రీజర్లో ఎప్పుడు మైనస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఎప్పుడు నార్మల్ ఉంటుంది, ప్లస్ డిగ్రీస్లో ఉంటుంది. ఓకే 4 degrees -18. ఇది వచ్చేసి మీకు 0 పెట్టుకుంటే, 1 పెట్టుకుంటే హై కూలింగ్ సార్. ఇది 1 పెట్టుకుంటే హై కూలింగ్, 7 పెట్టుకుంటే లో కూలింగ్. ఓకే దీంట్లో నార్మల్గా 4 పెట్టుకోవాలి. ఓకే దీంట్లో ప్లస్ అయ్యే మైనస్ పెరిగే కొద్దీ కూలింగ్ అనేది జరుగుతుంది ఫ్రీజర్లో. ఫ్రీజర్ 24 హై, సేమ్ ఏసీలా -14 లో, 18 నార్మల్. ఓకే సార్ ఇప్పుడు 18లో ఉంచాలా? 18లో ఉంచాలి. ఓకే అండ్ వైఫై దీన్ని హోల్డ్ చేసి పడితే వైఫై ఆన్ అవుతుంది. ఓకే దీంట్లో వైఫై ఆన్ అవుతుంది. ఇది ఎందుకంటే ఎల్జీ థింక్యూ అనే యాప్ నుంచి మొబైల్కి ప్లస్ మన ఫ్రిడ్జ్ కనెక్ట్ చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ఇంట్లో రోటర్ ఉంటేనే కనెక్ట్ అవుతుంది. ఓకే ఉంది ఇంట్లో, కొంచెం చూద్దాం మనం. ఓకే ఇదేనా ఎల్జీ థింక్యూ?
బస్ దాంట్లో ఎప్పుడు పేరుదే ఉంటది కదా, ఒక్కసారి అయితే ఒక్కసారి పేరు చేసి దాంట్లో రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ అవన్నీ ఉంటాయి. రిఫ్రిజిరేటర్ కాబట్టి రిఫ్రిజిరేటర్ సెలెక్ట్ చేసుకోమని మీకు వైఫై పాస్వర్డ్ అడుగుతుంది, ఇంట్లో రోటర్ పాస్వర్డ్ ఓకే అది క్లిక్ చేయగా పేరు అయిపోతుంది సార్. అప్పుడు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వైఫై ఆన్లో ఉన్నప్పుడే ఓకే. ఎక్స్ప్రెస్ వే తొందరగా చైల్డ్ కావాలనుకుంటే ఎక్స్ప్రెస్ వే ఆన్ చేసుకుంటే తొందరగా చైల్డ్ అయితే ఓకే. చైల్డ్ లాక్ ఓన్లీ ప్యానల్ మాత్రమే లాక్ అవుతుంది సార్, డోర్స్ లాక్ ఓకే. దీన్ని టచ్ చేయడం దీని అన్లాక్ చేయాలంటే మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి ఓకే. ఓకే ఇది స్మార్ట్ డోర్ సార్, దీని ఇట్లా ప్రెస్ చేసినా ఏమైనా బాటిల్స్ ఇంపార్టెంట్ డోర్ మొత్తం ఓపెన్ చేయకుండా బాటిల్స్ ఏమైనా ఉంటే దీంట్లో డోర్ మొత్తం ఓపెన్ చేయకుండా ఓకే బాటిల్స్ ఏమైనా ఉంటాయి లోపల నుంచి కూడా పెట్టచ్చు కదా, లోపల నుంచి కూడా పెట్టచ్చు.